ఫ్రంట్ అబద్ధాల ఫ్యాక్టరీ లోకేష్ గారి మీద కోపం రావట్ల భువనేశ్వర్ గారి మీద కోపం రావట్ల పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం కోపం వస్తుంది. ఏంటండి ఇంత అసహ్యంగా ఆయన అవినీతికి మత్తు ఇవ్వటం ఏంటండి? ఈ అవినీతి కేసుల్లో ఆయన భుజానేసు తిరగటం ఏంటండి? ఎంత జనసేన కార్యకర్తలు కూడా ఇది అవమానంగా ఫీల్ అవరా? కాస్త ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా ఏంటి ఇంత అధ్వానంగా అవుట్రైట్ గానా ఒకవేళ కండిషనల్ గా అయ్యా నేను ఈ కేసులో అవి చంద్రబాబు గారు అవినీతికి పాల్పట్టలేదని నేను అనుకుంటున్నాను, నాది తప్పు అయితే ఓకే నేను ఒప్పుకుంటాను, కోర్టులో ఇవన్నీ తేల్తాయి అని అనుకోవడంతలా తెలుగుదేశం కంటే ఎక్కువ ఈయన పుదానేసి తిరుగుతున్నాడు. అది జనసేన కార్యకర్తలకు జీర్ణం కాని విషయంగా మారింది. అది నాకు చాలా మంది అక్కడక్కడ చెబుతున్నారు ఏం దరిద్రం అండి బాబు ఈ ఇట ఇట చెత్త అంతా ఈయన పుదానేసి తిరుగుతున్నాడని ఆయన అనుకుంటాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పదలిచింది చంద్రబాబు లోకేష్ గారు ఏం చెప్పాడు, నా కుటుంబాన్ని కూడా మా చదువుల్ని కూడా మా మమ్మల్ని కూడా పట్టించుకోకుండా చంద్రబాబు గారు అచ్చంగా ప్రజాసేవలను ఉన్నాడని ఈయన చెప్పారు. కానీ దాని పక్కనే చంద్రబాబు గారు ఒక సందర్భంలో మా లొకేషన్ని జాగ్రత్తగా చదివించాను, అమెరికా పంపించాను, నాకున్న కాంటాక్ట్స్ వాటి ఆధారంగా అని సత్యం రామలింగరాజు గారి హెల్ప్ తీసుకున్నారు కదా. అదేం పెద్ద మనం తప్పు పట్టక్కర్లా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే లోకేష్ గారు అన్ని అబద్ధాలు చెప్పటం, అసలు చదువు గురించి కూడా పట్టించుకోలేదని అబద్ధం చెప్పటం ఏంటండి, అసలు కుటుంబాన్ని పట్టించుకోలేదు అన్నట్టు బిల్డప్ చెప్పడం ఏంటండి, తప్పు కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ కనెక్ట్ లేకపోయినా ఈ తెలుగుదేశం కరపత్రాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఏం చేశారు, మొదట అది జైలు నుంచి వచ్చింది అని చెప్పంగానే వీళ్ళకి సరి చేశారు కదా, వెంటనే వీళ్ళు దాన్ని మార్చేసి కవిత్వం అది చంద్రబాబు గారు చెప్పిందని కుటుంబ సభ్యులు చెబితే దాన్ని వీళ్ళు రాశారు అని చెప్పి చంద్రబాబు గారికి ఆ కవిత్వం వచ్చా, లోకేష్ గారికి తెలుగు వచ్చా, భువనేశ్వర్ గారికి వచ్చా, ఇవన్నీ అబద్ధాలు ఎందుకు చెప్పాలి? ఇక్కడ ఇక్కడ ఇంకో పాయింట్, ఈనాడు వారు ఎట్లా తయారయ్యారంటే అక్కడేమో అట్లా చేస్తున్నారు. ఇక్కడ ఉదాహరణకి కాళేశ్వరం ప్రాజెక్టు జరిగింది, సరే దానికి గవర్నమెంట్ తప్పు ఉందా లేదా అనేది పక్కన పెడదాం. అయితే అటువంటి దాంట్లో ఎక్కడ నేను ఆసక్తిగా చూశా కేసీఆర్ గారి పేరు ఏమైనా ప్రస్తావించారేమని, ఎక్కడ కేసీఆర్ పేరే ఎత్తలేదండి. అంత పెద్ద వార్త రాశారు, ఆ ఇంజనీర్ ఇట్ అంటున్నాడు, ఈ ఇంజనీర్ ఇట్ అంటున్నారు, ఈ కథలే రాశారు. అదే అక్కడ పోలవరం దగ్గర ఏదో మట్టి కట్ట కుంగిందని నానా చెత్తంతా జగన్ ప్రభుత్వం వైఫల్యం ఒక మూట మట్టి కొట్టుకుపోతే పెద్ద కుంగితే కొద్దిగా ఒక అంగుళం కుంగితేనే No, no.